हाई फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल आईएनबी जॉब्स इन्फो। फ्रेंड्स, आंध्र प्रदेश मत्स्य शाख नुंडी ओक नोटिफिकेशन विडुदल कावडं जरिगिंदी। ई नोटिफिकेशन द्वारा केंद्र प्रभुत्व पथकान्नी अमलु चेयडंलो भागंगा उद्योगाल भर्तीकी नोटिफिकेशन इच्चिनट्लुगा तेलियजेयडं जरिगिंदी। ई उद्योगालकी अप्लाई चेसुकोवाली अनुकुने अभ्यर्थुलु दीनिकी संबंधिंची मीरु रेज्यूम मेल चेस्ते सरिपोतुंदी। एटुवंटि फीज़ कूडा पे चेयवलसिनटुवंटि अवसरम अयिते उंडदु। सेलेक्ट अयिनटुवंटि अभ्यर्थुलु 45,000 रूपायल जीतं अयिते पोंदोच्चु। ई उद्योगालकु संबंधिंचिनटुवंटि कंप्लीट डीटेल्स अयिते ई वीडियोलो चेप्तानु। वीडियो ने पूर्ति चवर वरक स्किप चूँगी। मेर का मोदी मन ान वीडियो चूंत ानल इंतवर सब्सक्रैब् चुस्कते सब्सक्रैब् चुस्कनी पक्न बेल्का ऐक्टेटे पूर्ति विवरलते मैं इप्ड चुदा। फ्रेंड्स, మీరు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నా, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నా, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించినటువంటి ఆన్లైన్ రికార్డెడ్ మరియు లైవ్ క్లాసెస్ అనేవి అనకాడమీ యాప్లో అందుబాటులో ఉన్నాయి। వీటికి సంబంధించి కొత్త బ్యాచ్ కోర్సెస్ను కూడా స్టార్ట్ చేస్తున్నారు। మనకి బ్యాచ్ కోర్సెస్ అనేవి 1 ఇయర్ కాల పరిమితితో ఉంటాయి। అయితే మీకు నచ్చినటువంటి టర్మ్ పీరియడ్ తో మీరు కోర్సెస్ని అయితే బై చేయొచ్చు। ఇక్కడ మీకు లక్ష్యం అనే పేరుతో మార్చి 4వ తేదీ నుంచి, సాధన అనే పేరుతో మార్చి 2వ తేదీ నుంచి ఏపీపీఎస్సీ టీఎస్పీ ఎస్సికి సంబంధించినటువంటి కొత్త బ్యాచ్ కోర్సెస్ అనేవి ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ కి ఉపయోగపడే విధంగా క్రియేట్ చేయడం జరిగింది। వీటికి సంబంధించినటువంటి ఎన్రోల్ లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను। ఎవరైతే ఈ యొక్క ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు మన ఛానల్ కి సంబంధించినటువంటి INB10 అనేటువంటి కోడ్ ని అయితే యూస్ చేయండి। మీకు ఇన్స్టెంట్ గా 10% ఆఫ్ అయితే లభిస్తుంది। ఫ్రీ క్లాసెస్ ని అన్లాక్ చేయాలన్నా సరే ఈ కోడ్ ని అయితే యూస్ చేసుకోండి। అంతే కాకుండా అనకాడమీ యాప్ లో మీకు ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే మీకు కంప్లీట్ సిలబస్, అన్లిమిటెడ్ ప్రాక్టీస్ టెస్ట్లు, అన్లిమిటెడ్ పీడిఎఫ్ నోట్స్లు, మీ యొక్క డౌట్ అండ్ డౌట్స్ అన్ని కూడా టాప్ ఎడ్యుకేటర్స్ తో క్లియర్ చేయడం జరుగుతుంది। ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకునే వాళ్ళకి చాలా ఫీచర్స్ అయితే అందుబాటులో ఉంటాయి। అన్ని లింక్స్ కూడా డిస్క్రిప్షన్ లో ఉంటాయి, ఒకసారి చెక్ చేయండి। కోడ్ యూస్ చేసినట్లయితే మీకు ఇన్స్టెంట్ గా 10% ఆఫ్ అయితే వస్తుంది। మార్చి 1వ తేదీ నుంచి ఈ యొక్క ఇన్స్టెంట్ 10% ఆఫ్ అనేది 5% కి డిక్రీజ్ అయితే చేస్తున్నారు। ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా వెంటనే సబ్స్క్రిప్షన్ తీసుకోండి। ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి। नोटिफिकेशन लो पेर कोन विवराल गानी चूसिनट्लयिते मन की नोटिफिकेशन अनेदी गवर्नमेंट आफ् आंध्र प्रदेश फिशरीज डिपार्टमेंट नुंची रिलीज चेसिनट्लुगा तेलियजेयडं जरिगिंदी। ही नोटिफिकेशन द्वारा प्रधानमंत्री मत्स्य संपद योजना अनेटुवंटी ओक केंद्र प्रभुत्व पथकान्नी इंप्लीमेंटेशन चेयडंलो भागंगा डिस्ट्रिक्ट प्रोग्राम यूनिट लो भागंगा ई ओक नोटिफिकेशन अनेदी इच्चिनट्लुगा तेलियजेयडं जरिगिंदी। ही नोटिफिकेशन द्वारा मन की पूर्ति विवराल गानी चूसुकुन्नट्लयिते मन की इप्पुडु भर्ती चेस्तुन्नटुवंटी उद्योगाल पेरु एंटंटे डिस्ट्रिक्ट प्रोग्राम मेनेजर अंटे डीपीएम अनेटुवंटि पोस्टुलनैते रिक्रूट्मेंट अयिते चेस्तुन्नारु। इवि मोत्तंगा मनकि आंध्रप्रदेश लोनि 10 जिल्लाल्लो वेकेंसीस अयिते उन्नायि। 10 वेकेंसीस उन्नायि, प्रति जिल्लालो कूडा ओक वेकेंसीस अयिते इक्कड रिक्रूट्मेंट अयिते चेस्तुन्नारु। ई ओक 10 जिल्लालु एवि अंटे मनकि 9 कोस्टल जिल्लालु, अंटे मनकि 9 कोस्टल जिल्लालु, रायलसीम जिल्लाल नुंचि ओक जिल्ला अयिते तीसुकुन्नारु, अदि कर्नूलु जिल्ला। अंटे कर्नूलु मिनहायिंचि मिगता जिल्लाल्लो वेकेंसीस अयिते लेवु, केवलं कर्नूलुलो మాత్రమే పోస్ట్ అయితే ఉంది। మిగతా 9 జిల్లాల్లో కూడా వేకెన్సీస్ అయితే ఉన్నాయి। ఈ ఉద్యోగాలకు సంబంధించి మిగతా వివరాలు చూస్తే సెలెక్ట్ అయ్యేటువంటి అభ్యర్థులకు 45,000 రూపాయల సాలరీ ఉంటుందని చెప్పడం అయితే జరిగింది పిఎంఎంఎస్వై గైడ్ లైన్స్ ప్రకారం। మరి ఈ ఉద్యోగాలకు ఎలా అప్లై చేసుకోవాలంటే మీరు రెజ్యూమ్ ని లేదా సీవీని ఇక్కడ ఇచ్చినటువంటి మెయిల్ కి పంపించాల్సి ఉంటుంది। COMFISHAP@yahoo.com అనేటువంటి మెయిల్ కి మార్చి 5వ తేదీ లోపు అప్లై చేసుకోవాలి అని చెప్పడం అయితే జరిగింది। ఆ తర్వాత ఎవరైనా సరే పంపించినట్లయితే ఆ యొక్క అప్లికేషన్స్ అనేవి యాక్సెప్ట్ అయితే చేయరు। మరి ఈ ఉద్యోగాలకి డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ మేనేజర్ అనేటువంటి జాబ్స్ కి క్వాలిఫికేషన్ గానీ చూసినట్లయితే మాస్టర్స్ ఇన్ ఫిషరీస్ సైన్స్ చేసిన వాళ్ళు గానీ, ఎంఎస్సీ ఇన్ జువాలజీ చేసిన వాళ్ళు గానీ, ఎంఎస్సీ ఇన్ మెరైన్ సైన్సెస్ చేసిన వాళ్ళు గానీ, ఎంఎస్సీ ఇన్ మెరైన్ బయాలజీ చేసిన వాళ్ళు గానీ, మాస్టర్స్ ఇన్ ఫిషరీస్ ఎకనామిక్స్ చేసిన వాళ్ళు గానీ, మాస్టర్స్ ఇన్ ఐటీ ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ చేసిన వాళ్ళు గానీ, లేదా ఇండస్ట్రియల్ ఫిషరీస్ అనేటువంటి కోర్స్ చేసిన, ఫిషరీస్ బిజినెస్ మేనేజ్మెంట్ అనేటువంటి కోర్స్ చేసినా సరే ఎలిజిబుల్ అయితే అవుతారని చెప్పారు। అయితే మీకు దీనికి సంబంధించి డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్, అంటే కంప్యూటర్ పై మీకు అవగాహన ఉండాలి అని తెలియజేశారు। డిప్లొమా ఇన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేదా కంప్యూటర్ అప్లికేషన్స్, అంటే దానికి రిలేటెడ్ ఒక సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది। ఎవరైతే డిగ్రీ ఇన్ మేనేజ్మెంట్, అంటే అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్ ఎవరైతే చేస్తుంటారో వాళ్ళకి ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుందని చెప్పారు। ఈ యొక్క కోర్స్ అనేది చేసి ఉండకపోయినా సరే మీరు ఎలిజిబుల్ అయితే అవుతారు। ఇక్కడ మనకి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్లో ఏదైతే అడిగారో అది చేస్తుంటే సరిపోతుంది। ఈ ఉద్యోగాలకు సంబంధించి ఏ ఏ వర్క్ ఉంటుంది, రెస్పాన్సిబిలిటీ ఏంటి అనేది మీకు నోటిఫికేషన్లో అయితే ఇవ్వడం జరిగింది।
నోటిఫికేషన్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఎలిజిబిలిటీ ఉండేటువంటి అభ్యర్థులకి మ్యాక్సిమం ఏజ్ చూసుకున్నట్లయితే 38 సంవత్సరాల వరకు కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఈ యొక్క ఉద్యోగాలకి ఇంగ్లీష్ మరియు తెలుగు చదవడం, రాయడం, మాట్లాడడం వచ్చుండాలి అని కూడా చెప్పడం అయితే జరిగింది. అప్లై చేసుకున్నటువంటి అభ్యర్థుల నుంచి స్క్రూటనైజ్ చేసి మొత్తం సెలక్షన్ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ చేస్తామని చెప్పడం అయితే జరిగింది. సో కంప్లీట్ డీటెయిల్స్తో కూడినటువంటి నోటిఫికేషన్ లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే మెయిల్ ద్వారా అప్లై చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.